జగనన్నా జగనన్నా జగమంతా నీతో జగనన్నా జగనన్నా జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జగులంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు జగనన్నా జగనన్నా ప్రజలంతా నీవు నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి కంటికేలా సొంత ఇంటి కలలే తీరా మనసున్న మారాజు మనకిచ్చిన వరాల ధార ఇల్లు కావు అవి ఉళ్ళే రాజన్న వారసుడు అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే జై జగనన్న ఏలేటి రాష్ట్రములు ఉండవంట కన్నీళ్ళు మునుముందు రోజులలు మన బతుకు మార్చే ఎత్తము ఇది తొమ్మిదిలో ఒక రత్నము మన బతుకు మార్చే ఎత్తము ఇది తొమ్మిదిలో ఒక రత్నము జై ఇళ్ల పట్టాలన్నది ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి. రమేష్ గారు వచ్చి ఇంటింటికి వచ్చి ఎవరికి ఇల్లు ఉన్నాయి ఎవరికి ఇల్లు లేవని అడిగి మరీ అందరికి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు వచ్చేలాగా చేసినారు. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు బాడిగిల్లలో ఉన్నాం మేము. ఇప్పుడు ఇల్లు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది మాకు. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు. స్థలాలు పట్టాలు అందరికీ పంచడం చాలా సంతోషంగా ఉంది. మా 36వ వార్డు తరఫున 206 ఇళ్ల పట్టాలు 103 టిడ్కో గృహాలకు సంబంధించి ఈరోజు ఈ కాపీలన్నీ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఇంత భారీ ఎత్తున ప్రోగ్రాం చేసి ఇంత ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారికి మరియు వారి తనయుడు జయ మనోజ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 36వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సందీప్ రెడ్డి. అంటే 243 పట్టాలు వచ్చినవి, 150 టిట్కో ఇండ్లు వచ్చినవి, మొత్తం వచ్చి దగ్గర పైన వచ్చినవి. ఇంత ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందంతో ఉన్నారు. ఈరోజు మేము ఒక పిక్నిక్ మా ఫ్యామిలీని వేసుకుని వచ్చినట్లు ఇంత ఆనందంగా ఉంది. అందరూ మనసు ఆనందంతో ఉన్నారు. ఒకరికి ఇద్దరికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒకవేళ ఎవరికైనా రాకపోయినా సెకండ్ లిస్ట్లో వాళ్ళకి వచ్చే విధంగా నేను వాళ్ళు ఒరిజినల్ బెనిఫిషరీస్ అయితే మాత్రం 100% నేను కొట్లాడి ఇప్పగలను నాకు మనస్ఫూర్తి ఉంది. అది మా ఎమ్మెల్యే హామీ కూడా మాకు ఇచ్చినాడు. మాకు చాలా ధైర్యంగా ముందుకు పోతున్నాం. ఇట్లా రమేష్ యాదవ్ అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా నేను కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఏదన్నా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో మీ కష్టాన్ని తెలుసుకొని దాదాపుగా 375,000 మందికి రాష్ట్రంలో పట్టాల పంపిణీ ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ఇంకా ఎన్ని వస్తాయో, 90 రోజులు టైం ఇచ్చినారు కాబట్టి మళ్ళా
ఎవరైనా లేని నిర్బంధం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇస్తా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చినాం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మన అదృష్టం ఇది, ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 190 ఎకరాలు ఒకే చోట ఒకే ఏరియాలోనే మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు. లేకపోతే ఈ స్థలాన్ని రైతులు ఇవ్వకపోతే మీకు ఏమి చేసే పరిస్థితి లేదు. ఈ అవకాశం ఆ రోజుల్లో అధికారులు మా దృష్టికి తీసుకురావడం, మేము రైతులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను కూడా చెప్పగలుగుతా ఉన్నా. వాళ్ళ రైతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోడ్డు లేదు కాబట్టి రైతులు ఇంకేం లేప ఎంత రేటు పోతాలని చెప్పేసి ఆలోచించి మనం అడిగిన వెంటనే వాళ్ళకంటే, అంటే వాళ్ళ ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చిన డబ్బులేమో, ఆ రోజు 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో లేదు. అయినా ఆ రోజుల్లో 13.5 లక్షలు ఇచ్చేసి ఒక ఎకరాకి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీకు అందించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను. ఈరోజు ఇప్పుడు పరిస్థితుల్లో ఆలోచిస్తే అప్పుడే రేట్లు పెరిగిపోయినాయి, దాదాపుగా 40 లక్షల రూపాయలు ఎకరా చెప్తా ఉన్నారు అప్పుడే. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ఊరుగా ఏర్పాటయ్యడం ఒకటి, దాంతోపాటు ముఖ్యంగా రోడ్డు మెయిన్ రోడ్డు వేయడమే దీనికి కారణం అని చెప్పేసి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను. మళ్ళా రేపు ఏమైనా లేని వాళ్ళు నిరుపేదలకు కూడా అప్లికేషన్ ఇస్తే మళ్ళీ ఎక్కడ చూడాలో అనేది కూడా ఆలోచిస్తా ఉన్నాను అని చెప్పేసి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఇది దగ్గర, ఇది ఆలూరు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, అన్ని రకాలుగా ఆదూరుకి దగ్గరే, ఏ రకంగా చూసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండేదానికి అంత సంతోషంగా కనపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదున్నా ఇన్నాళ్ళుగా ఏదో చూస్తూ ఉన్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు బాలిగిండిలో ఉండి బాలి కట్టలేకపోతామని చెప్పేసి చాలామంది నిరపేదలు బాధపడే పరిస్థితి కూడా ఎలక్షన్లో చూసాం. గతంలో రాజశేఖర్ గారు ఆ రోజుల్లో 150 ఎకరాలు కొనుగోలు చేసి ఆ రోజుల్లో కూడా చాలామందికి ఫ్లాట్లు కేటాయించాం. అయినా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆలోచన విధానాలు వేరే, ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానాలు వేరే. ఆ రోజుల్లో హౌసింగ్ కూడా శాంక్షన్ చేసినా కూడా ఈఎస్ఐ హాస్పిటల్తోనో రాయలసీమల దగ్గర ఇస్తే కూడా పోలేని పరిస్థితి. చాలామంది ఈరోజు బాధపడుతూ ఉన్నారు, ఆ రోజు ఇచ్చినా మేము పోలేదు, ఈరోజు మాకు అవే కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ రోజే వాళ్ళు అక్కడికి పోయితే ఈ తిట్టుకు అనే హౌసింగ్ వచ్చేది కాదు అక్కడికి. దీని ద్వారా G+3 కట్టేసి ఈరోజు అందరికి ఇచ్చే పద కార్యక్రమాన్ని మన స్థలాల్లోనే ఎవరికైతే తప్ప అలాట్మెంట్ చేసామో ఆ స్థలాలు ఎవరైతే పోలేదో దాంట్లో టిప్ ఏర్పాటు చేసి